ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మంత్రులు అన్ని అబద్ధాలే మాట్లాడతారు ఈ బీజేపీకి ఏది ఎనకటో సామెత ఉండే అబద్ధాలు మాట్లాడపోతే తలబగిలు చనిపోతారనే సామెత గప్పట్ల విందు అది నిజంగా వీళ్ళకి బాగా వర్తిస్తుందేమో అనిపిస్తుంది నోరు విప్పుతే అబద్ధాలే ఈ మధ్య అమిత్ షా గారు వచ్చి ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా నీళ్లు బారలేదు అంటాడు మీకు తెలియదు ఇలా మీరంతా మెదక్ జిల్లా జర్నలిస్టులు మెదక్ జిల్లాలో ఎంత పంట పండుతుంది ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం లేని మెదక్ జిల్లాను ఊహించుకోగలుగుతామా ఇలా మెదక్లో ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నుల పంట సిడిపేటలో ఐదు వందల లక్షల మెట్రిక్ టన్నుల పంట కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిపోయింది అది ప్రజలందరికీ తెలుసు కానీ అమిత్ షా గారు మాట్లాడుతూ ఒక్క ఎకరా బారలేదని ఒక పచ్చి అబద్ధం మాట్లాడతారు ఆ ప్రభుత్వానికి చెందిన మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఏమంటారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద గ్రోత్ ఇంజిన్ ఆఫ్ తెలంగాణ త్రాగునీరు సాగునీరు అందించి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో అద్భుత ప్రగతిని సాధించింది ఇది మేమే అనుమతులు ఇచ్చినామని ఇంకో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడతారు ఒక్క ఎకరా బారం లేదని అమిత్ షా గారు మాట్లాడతారు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారా ఏమనుకోవాలి ఇలా నీళ్లు బారిన కోదాడ తుంగతుర్తి సూర్యాపేట మా మహూబ్బాదు డోర్నకల్లు భూపాలపల్లి పరకాల నర్సంపేట ఈ ప్రాంత రైతులకు కాళేశ్వరం నీళ్ళు వచ్చి బ్రహ్మాండంగా రెండు పంటలు పండించారు ఆ రైతులు మీరు మాట్లాడే మాటలు విని మిమ్మల్ని ఏమనుకోవాలి ఒక్క ఎకరా బారలేదని మాట్లాడితే మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లా రైతులు మిమ్మల్ని ఏమనుకోవాలి ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారా ఒక జాతీయ స్థాయిలో ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఈ రకమైన పచ్చి అబద్ధాలు మాట్లాడతారని అనుకోరా ప్రజలు